హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఎవరిపైన అయినా ప్రేమ చూపిస్తే మనకు తిరిగి ప్రేమ లభిస్తుంది. అలాగే ఎవరిపైన అయినా ద్వేషాన్ని చూపిస్తే వాళ్ళు కూడా మనకు ద్వేషాన్ని చూపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఒక కోతి ఆకలిగా ఉంది అని గమనించి దానికి బ్రెడ్ని పెట్టాడు. అది తిన్న కోతి తనకు సహాయం చేసిన ఆ వ్యక్తి రుణాన్ని 7,000 రూపాయలు ఇచ్చి తీర్చుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ సంఘటన రిషికేశ్లోని మునికిరీటి దగ్గరి దాల్వాలలో ఉన్న చిన్ని గోడౌన్ రోడ్లో ఉన్న కమలేశ్వర్ కటారీ ఛాయ్ దుకాణంలో జరిగింది. ఈ ఛాయ్ దుకాణం దగ్గరికి ఒక కోతి వచ్చింది. ఆ కోతి ఆకలిగా ఉండడం గమనించిన దుకాణదారుడు ఆ కోతికి బ్రెడ్ని పెట్టాడు. అది తిని వెళ్తున్న కోతి అతనికి 7,000 రూపాయలు బదులుగా ఇచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన దుకాణదారుడు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అప్పుడు సమాచారం తీసుకున్న పోలీసులు విచారించి ఒక చొక్కాని కొట్టుకు పట్టుకుని రాగా అందులో 7,000 రూపాయలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ చొక్కాలో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అది అలహాబాద్ కౌండియా జిల్లాకు చెందిన సురేష్ కుమార్ యాదవ్ కుమారుడు ఆదిత్యారాం యాదవ్ది అని గుర్తించి అతనికి ఫోన్ చేయగా అతను పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని తన చొక్కాని డబ్బులని తీసుకుని పోలీసులకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ డబ్బులని తిరిగి ఇచ్చిన దుకాణదారునికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.